Fabulous morning, children. Welcome to digital classes. How are you, children? I hope you all are fine and safe, children. You must stay at home. You should not go outside in this pandemic situation. If you go out, what will happen? Very good. You know very well. Corona vastadi. Em vastadi nana? Corona vastadi kabatti meeru bayatiki vellakoodadu. Pillalu, let us learn today about the numbers, comparison of numbers. Yes. మనము సంఖ్యలను పోల్చడము ఈరోజు నేర్చుకుందాం నాన్న. సంఖ్యలను పోల్చడం. ఎస్, ఓకే. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు టాపిక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మనము పాఠం చెప్పుకునే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానాలు చెప్పాలి నాన్న. మరి విచ్ ఈజ్ ద లార్జెస్ట్ నంబర్ ఇన్ వన్ డిజిట్? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ వన్ డిజిట్ నంబర్? వెరీ గుడ్, ఎక్సలెంట్ చిల్డ్రన్. 9 ఈజ్ ద లార్జెస్ట్ వన్ డిజిట్ నంబర్. ఎస్, ఒక అంక సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అంటే ఏంటిది నాన్న? 9. వెరీ గుడ్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ టూ డిజిట్ నంబర్? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ టూ డిజిట్ నంబర్? ఎస్, వెరీ గుడ్. రెండు అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది? 10 నాన్న. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ, నైస్ ఆన్సర్. మరి విచ్ ఈజ్ ద లార్జెస్ట్ టూ డిజిట్ నంబర్? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ టూ డిజిట్ నంబర్? రెండు అంకెల సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది చెప్పండి మరి? వెరీ గుడ్, 99. 99 ఈజ్ ద లార్జెస్ట్ టూ డిజిట్ నంబర్. వెరీ గుడ్ నాన్న. విచ్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 23? విచ్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 23 నాన్న? వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. ఎస్, 24. 23, 23 తర్వాత 24 వస్తుంది. బాగా చెప్తున్నారు మీరు. వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. వెరీ గుడ్. Children, look at the picture. What do you see in this picture? ఇక్కడ ఏమున్నాయి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. దెర్ ఆర్ ఫైవ్ ఎగ్స్. ఇక్కడ 5 గుడ్లు ఉన్నాయి. ఎన్ని గుడ్లు ఉన్నాయి నాన్న? 5 గుడ్లు ఉన్నాయి. ఇవి మరి చూడండి నాన్న, ఏ ఆర్డర్లో ఉన్నాయి? వెరీ గుడ్, ఏ ఆర్డర్లో ఉన్నాయి? చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఒక ఆర్డర్లో, ఒక క్రమంగా, ఫస్ట్ చిన్నది, తర్వాత కొంచెం పెద్దది, తర్వాత కొంచెం పెద్దది, ఇలా ఆర్డర్లో ఉన్నాయి కదా. మరి ఈ క్రమాన్ని ఏమంటారు నానా? ఏమంటారు? వెరీ గుడ్, అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం అంటారు. ఏమంటారు నాన్న? ఆరోహణ క్రమం. తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ సంఖ్యకు, తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ సంఖ్య వరకు రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఎస్, అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం. చిల్డ్రన్, రైటింగ్ ద నంబర్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు హైయెస్ట్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. మనం సంఖ్యలను చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని ఏమంటారు నాన్న? ఆరోహణ క్రమము. దీన్నే అసెండింగ్ ఆర్డర్ అని కూడా అంటారు. ఓకే, రైట్. చిల్డ్రన్, లుక్ హియర్. రైటింగ్ ద నంబర్స్ ఫ్రమ్ హైయెస్ట్ టు స్మాలెస్ట్, హైయెస్ట్ ఆర్డర్ టు స్మాలెస్ట్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్. పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యల వరకు మనం సంఖ్యలను రాయడాన్ని ఏమంటారు నాన్న?
డిసెండింగ్ ఆర్డర్ లేక అవరోహణ క్రమం అని అంటారు. పిల్లలు అబ్జర్వ్ ద డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమాన్ని పరిశీలించండి. పెద్ద సంఖ్య నుంచి వెళ్ళి చిన్న సంఖ్య వరకు రాయడం జరిగింది. చిల్డ్రన్ లుక్ ఎట్ ద నంబర్స్, లుక్ ఎట్ ద నంబర్స్. విచ్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 17 and 18? 17, 18 తర్వాత వచ్చే సంఖ్య ఏది? వెరీ గుడ్, 19 కమ్స్. విచ్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 77 and 78? 77, 78 తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఎస్, ఎక్సలెంట్, 79. యు ఆర్ కరెక్ట్. విచ్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 28 and 29? 20 అనేది 29 తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఎస్, ద నంబర్ ఈజ్ 30. ఎక్సలెంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ, 30. చిల్డ్రన్ లుక్ అట్ ద నంబర్స్, లుక్ అట్ ద పేర్స్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్ల సంఖ్యల జతలలో మీరు ఇప్పుడు ఏది చిన్న సంఖ్యో దాన్ని గుర్తించి చిన్న సంఖ్యను గుర్తించండి. ఓకే, యు హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ ద పేర్. చిల్డ్రన్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ 60 and 79? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్? 60, 79లలో ఏది చిన్న సంఖ్య? వెరీ గుడ్, 60 ఇస్ ద స్మాలెస్ట్ నంబర్. చిల్డ్రన్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ 60 and 26? 16, 26లలో చిన్న సంఖ్య ఏది చెప్పండి. నైస్ ఆన్సర్, 16. 16 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు లాస్ట్ బిట్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ 47 and 38? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ 47 and 38? 47, 38లలో ఏది చిన్నది? వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్, 38 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. Then this is today's class. How is it, children? How is it? Yeah. Very nice. I think you all are excited with this class. Are you excited or not? Yeah. Very good. Very nice, children. I think you all are excited with this class because you have answered very well to my questions. Okay children, now I am giving a small homework for you. You must do at home, children. You should not go outside in this pandemic situation. Okay, stay home, stay safe. If you get any doubt, you may call to me. I can clarify your doubt. పిల్లలు ఇంటి వద్ద 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయండి. అదే విధంగా 100 నుంచి 1 వరకు సంఖ్యలు రాయండి.